కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యాపార కేంద్రాలుగా మారాయని కులం మతం ప్రాతిపదికన ప్రభుత్వం గురుకుల విద్యా సంస్థలు నెలకొల్పి విద్యేతర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందని తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖరరావులు అన్నారు. జయదేవ్పూర్ మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సిద్దిపేట జిల్లా సర్వసభ్య సమావేశం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ట్రస్ట్ మా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఒక విద్యా సొసైటీ పేరున వివిధ ప్రాంతాల్లో 4-5 కేంద్రాలు నిర్వహించినా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా కోట్లు వెచ్చిస్తున్నా పర్యవేక్షణ సౌకర్యాల లోపం కారణంగా ఆశించిన ఫలితాలు రావటం లేదన్నారు. ప్రైవేటు పాఠశాలలు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం తమ సిబ్బందికి పిఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి ఏటా ఆదాయ నివేదికలు సమర్పించాలని సూచించారు. అనంతరం అతిథులను శాలువాలతో సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సుభాష్, ప్రధాన కార్యదర్శి చంటి, పలు మండలాల ప్రైవేటు పాఠశాలల కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కని చదువు చెప్పి మంచి విద్యను అందించి తల్లిదండ్రులకు వెంట వెంట రెస్పాన్స్ ఇస్తూ మంచి టీచర్లను పెట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ప్రతి విద్యార్థిని గుర్తుపట్టి ప్రతి తల్లిదండ్రుని పేరు పెట్టి చూసి ప్రతి ఒక్కరిని రెస్పాన్స్ చేసి ఆనర్ చేసి కులాలను మతాలకు అతీతంగా అన్ని కులాలను అన్ని మతాలను ఒక సెక్యులరిజం అనే పదాన్ని కాపాడుతుంది ఏది అంటే ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు భారతదేశంలో ఇలా రాజ్యాంగాన్ని పూర్తిగా సంపూర్ణంగా అనుభవిస్తూ రాజ్యాంగం